27వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పీలేరులో రాజంపేట పార్లమెంటుకు సంబంధించిన ఒక బహిరంగ సభ జరుగుతుంది. మొత్తం మా క్యాడరు ప్రజలందరినీ కూడా సమాయత్తం చేశాము. దాదాపు వందలాది వెహికల్స్లో రాయచోట ప్రాంతం నుంచి ఆ సభకు తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకత్వాన్ని అంచుకొచ్చింది ఈ ప్రభుత్వం పరిస్థితి కూడా. ఇంకా 70 రోజులు ఉంది, రోజులు లెక్క పెట్టే పరిస్థితుల్లో ప్రజలంతా ఉన్నారు. ఇప్పటికే ఒక అరాచక పాలనను గత 4 సంవత్సరాల 9 నెలలు 10 నెలలు చూస్తూ వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం దిగిపోవాలా అని చెప్పి ఒక భావన మనసులో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలు, ఏవైతే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకున్నాడో అవన్నీ కూడా వివరించడం జరుగుతుంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమంలో ఇంకా ప్రజలకు ఆయనే వివరించడం కూడా జరుగుతుంది. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కానీ స్థానికంగా ఉన్న అందరు శాసనసభ్యుల జాతకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు చదువుతారు. మనందరికీ తెలుసు అవినీతి ఎంత పెద్దగా పెరిగిపోయిందో. ఇక్కడికిక్కడ మనం చూసాం సిగ్గుతో తల వంచుకోవాలి ఈ ప్రభుత్వం. ఇక్కడ ఉన్న కలెక్టర్ సస్పెండ్ అయినాడు. దేనికి సస్పెండ్ అయినాడంటే తిరుపతిలో దొంగ ఓట్లు ఈయనే లాగిన్ ఇచ్చి కేంద్ర ఎన్నికల సంఘం ఆయన సస్పెండ్ చేసింది లాస్ట్. అలాగే ఈ జిల్లాలో జరిగిన అవినీతి ముఖ్యంగా ఈ కలెక్టర్ ఆధ్వర్యంలో సస్పెండ్ అయిన కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన అవినీతిని చూస్తే దీనిపైన విచారం చేస్తే ప్రతి ఒక్క శాసనసభ్యునికి భాగస్వామ్యం ఈ కలెక్టర్తో ఉంది. ఎక్కడ చూసినా భూములకు ఎన్ఓసీలు ఇచ్చే దగ్గర నుంచి డీకేటీ భూములు వైసీపీ కార్యకర్తలకు నాయకులకు పట్టాలు ఇచ్చే దగ్గర నుంచి ఒకసారి చూస్తే విపరీతమైన అవినీతి. కేవలం ఒక రాజకీయ పార్టీకి బిళ్ళ జవాన్గా, ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలకు బిళ్ళ జవాన్గా పనిచేసినాడు ఈ కలెక్టర్. ఒకటొకటి బయటకు వస్తూ ఉన్నా ఈరోజు ఈ కలెక్టర్ చేసిన ఏ ఊరికి పో ఎక్కడికి పో దోపిడీ. రాయచోటి మున్సిపాలిటీలో చేపట్టిన అన్ని వర్క్స్ పైన టెండర్లు పిలవకుండా చాలా వర్కులు 3 లక్షలు 4 లక్షలు ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటా బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ పనులు చేయించి కమిషన్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఈ స్థానిక ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగినాయి. అవినీతిలో ఈయనకు అగ్రతాంబూలం అందింది. ఇది నేను రికార్డుగా చెప్తాండ, దీనిపైన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, అన్ని అంశాలపైన కూడా విచారం చేయిస్తాం, బయటికి తీస్తాం. ఇప్పటికిప్పుడు మీ గొంతులు పెద్ద ఏమైనా మాట్లాడవచ్చు, కానీ విచారం జరిగిన తర్వాత మీ నిజస్వరూపం బయటకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మా నాయకుడి వద్ద మీ చిట్టా అంతా పూర్తిగా ఉంది. ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అవినీతి పేరుతో ఎంత దమ్మ ఇచ్చింది, అభివృద్ధి పేరుతో ఎంత అవినీతికి పాల్పడింది, రెండు చిట్టాలు ఉన్నాయి. హంద్రీనీవా గాలికి వెళ్ళిపోయింది, గాలేరి నగర్ అస్సలు లేదు. ఎక్కడో లిఫ్ట్ చేసి
నీళ్లు తీసుకొచ్చి కాలేటి వాగులో పోసి ఇక్కడ అల్లా నీటి కృష్ణా జలాలు ఇస్తామని చెప్పి ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు బోర్డులు పెట్టారు. కృష్ణా జలాలు హంద్రి నీవా ద్వారా వస్తాయి, వచ్చినాయి, గతంలో కుప్పం వరకు పోయినాయి. ఈరోజు కొత్తగా 5,000 కోట్లతో ఈ స్థానిక ఎంపీకి కాంట్రాక్ట్లు ఇచ్చి కొత్తగా దాన్ని లిఫ్ట్ చేసి ఇక్కడికి కృష్ణా జలాలు తీసుకొచ్చినామని తీసుకొస్తాము అని చెప్పి వాగ్దానం చేసినారు. చూస్తే అవన్నీ ఫ్లెక్సీల్లో ఉన్నాయి కానీ ఎక్కడ చుక్క నీళ్ళు వచ్చిన పాపాలు పోలే. అండర్ గ్రౌండ్ డ్రైనే దాన్ని మానాన అది పూర్తిగా నాశనం అయిపోయింది. ఏదో సీరియల్ లైట్లు పోళ్లకు నాటి వైసీపీ రంగులేస్తే అదే అభివృద్ధి అని చూపించే ప్రయత్నము. ఎక్కడ ఒక డిఎస్పీ ఆఫీస్ అంట, ఒక గెస్ట్ హౌస్ అంట, లేకుంటే ఒక చిన్న పార్క్ అంట అయిపోయాయి. ఇవన్నీ జిల్లాకు వచ్చిన హంగులు. ప్రజలకు దీనివల్ల పెద్దగా లబ్ధి చేకూరింది. ఓ పక్క చూస్తే రిజిస్ట్రేషన్ వాల్యూలు విపరీతంగా పెరిగిపోయినాయి. అక్కడ కూడా అవినీతి. అక్కడ నుంచి పబ్లిక్గానే ఈ డబ్బులు మేము ఒక్కరం కాదు తినేది, పై వరకు పోతాడాయని చెప్పే పరిస్థితులు వచ్చినాయి. అక్కడ కేంద్ర ప్రభుత్వం గత కోవిడ్ కాలం నుంచి కూడా 5 కేజీలు బియ్యం ఉచితంగా ఇస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 కేజీలు 1 రూపాయికి ఇవ్వాలి. గడచిన 2.5 సంవత్సరం 3 సంవత్సరాల నుంచి ఒక్క గింజ కూడా 5 కేజీలకు దాటి ఇవ్వకుండా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజలను మోసం చేసింది. దీనిపైన సోషల్ మీడియాలో కామెంట్లు వస్తే ఆగ మేఘాల మీద సరిదిద్దుకునే దానికి మళ్ళా వాళ్ళ పైన పోలీస్ కేసులు, బెదిరించడాలు. ఇంకా పోలీస్ కేసులు ఎక్కువ దూరం పెట్టలేరు మీరు. ఇంకా సమయం అయిపోయింది. పోలీసు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా. ఇప్పటికి కూడా ఇంకా మీ మైండ్ సెట్, కొంతమంది మైండ్ సెట్ ఇంకా మారలే. మారతా త్వరలో, మారకుంటే మీకు కూడా